ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ, నేను కూడా దాంట్లో మంత్రిగా పనిచేసిన, వీరు కూడా ఎంపీగా పనిచేసిన కాబట్టి చెప్తా ఉన్నాం. పెన్షన్ ఇచ్చినా నేను ఇస్తున్నా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా నేను ఇస్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా నేను ఇస్తున్నా, రైతు బంధు ఇచ్చినా నేను ఇస్తున్నా, పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకునైనా రైతు బంధు ఇచ్చి నీకు బంధువునైనా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి ఓ దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిన వ్యక్తి కేసీఆర్. మేము అనుకున్నాం దానికి భిన్నంగా, దానికి భిన్నమైన పరిపాలన ఉండాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంత బాధ్యత ఉండాలని చెప్పి ప్రజలు భావించి మొన్న మార్పును కోరి మార్పు తెచ్చుకున్నారు. కానీ ఈ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకాన్ని చూస్తే కూడా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని చూస్తున్నా, నేను ఆ సామెత చెప్పని బాగుండదు ఒకటి కించపరచను, కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా, ఏడుపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మా ఎమ్మెల్యే ట్రీట్ చేస్తాం, వాళ్ళ చేతుల మీదుగానే అభివృద్ధి పనులు మేము జరిపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలేపిండు. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజానీకం కేసీఆర్ అహంకారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కేసీఆర్ సంకుచిత వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పని అంతకంటే సంకుచితమైన పద్ధతిలో వివరిస్తూ ఉంది. అందుకనే ప్రజలు ఒకటే కోరుతున్నారు, అన్నా ఏదో వేసినం అయిపోయింది, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే. అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకిప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి. ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప, అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని చెప్పి చెప్తున్నారు, పొమ్మలేక పొగబెట్టినట్టుగా. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెంచకుండా డబ్బులు పెట్టి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందండి ఒక బాధ, ఇలా ఆటోలు ఎట్లా సమ్మె చేస్తుండో చూస్తున్నారు రెండవ బాధ. అంటే ఎన్ని హామీలు, 66 హామీలు ఇచ్చింది నాకు తెలిసి, మరి ఈ హామీలు వాళ్ళనే చదువుకున్నారా, మరి ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నారా, పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళే ఇది రాసిందా, లేకపోతే వచ్చేది ఉందా సచ్చేది ఉందా? కేసీఆర్ ఒక సూది కథ చెప్పేది, సూది పోతే దేవుని మొక్కుతున్నాడ, సూది దొరికితే 100 కొబ్బరికాయలు కొడతా అని. సూది ధర ఏకాన కొత్తలు, కొబ్బరికాయ ధర కొన్ని 100 రూపాయలు ఉంటాయి 100 కొబ్బరికాయలు అంటే. అంటే కాంగ్రెస్ పార్టీ నేను వచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అని చెప్పి ప్రజలు వంచే